ఎండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే తమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగరబెట్టడం జరిగింది. అందుకని నేను ఇక్కడ నిన్న కానీ కాకతీయడం యాదృచ్ఛికం. అది ఇవాళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం, ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా వందనం చేయడం, ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అది ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఎన్టీఆర్ ఎంతమంది తారకర మరారు ఆయన ఎప్పుడు చెప్తుంటే ఎన్టీఆర్కి ఏమో నటరాజమే కాదు, ఆయన వెళ్ళి ఒక నటరాజమే అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు అలాగే రాజు క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ని. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే 99 అది 100 క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రమంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారి కూలీ నాలుగు తీసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దారిన దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి లెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ వాళ్ళకి ఎంత పౌష్టిక ఆహారం చంద్రబాబు నాయుడు గారు మన ఎందుకు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే మనం ఎన్ఆర్ఈజీఎస్ కింద 90 కోట్ల 20 లక్షల రూపాయలు ఆయన వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు చేతన్ గారు ఆయన వెంటనే అడగగానే వెంటనే మొత్తం 3 మండలాలు కూడా 10 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. త్వరగతిని మిగతా 60 కోట్లు కూడా ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేయబడమని నిర్ణయించుకున్నాం. మార్చి ఏప్రిల్ కల్లా చేయమని చేస్తామన్నారు. చూద్దామండి తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళాం అంతవరకు మరి ఆయన అటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం మా అభ్యర్థన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం.